నిన్నటిరోజు బీజేపీ వారి అనుబంధ యోజన సంస్థ వారి నేతృత్వంలో మా ఇల్లు ముట్టడి కార్యక్రమం అనేదో వాళ్ళు ప్రకటన ఇచ్చి కొద్ది మంది ఏదో రావడం జరిగింది. నేను బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. చరిత్ర తెలుసుకోకుండా మీ వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి మీ బీజేపీ ఆలోచన విధానాలు తీసుకొచ్చి ఈరోజు ఈ దేశం మీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం కూడా, రాజ్యాంగం గురించి కూడా మీరు తెలుసుకోండి. ఈ భారతదేశంలో విభిన్న మతాలున్న ఈ భారతదేశం, విభిన్న కులాలున్న ఈ భారతదేశం, విభిన్న భాషలున్న ఈ భారతదేశం, విభిన్న సంస్కృతి సాంప్రదాయాలున్న ఈ భారతదేశం ఈరోజు ఇంత సమైక్యంగా సముజ్వలంగా సమున్నతంగా పరిపాలన కొనసాగుతోంది. ఏ రకమైన రాజ్యాంగ సంక్షోభం లేకుండా, మత ఘర్షణ లేకుండా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు సోదరభావంతో అన్ని పండుగల్లో మతాల పండుగల్లో జరుపుకుంటున్నారంటే ఈ భారతదేశం యొక్క ప్రజల గొప్పతనం. అందరూ కూడా అన్ని మతాలు కూడా కలిసిపోవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ యొక్క పార్టీ అధికారంలోకి రావాలనో, మీ పార్టీ ప్రాపకాండ కోసమో ప్రజల సున్నిత విషయాలను రాజకీయం చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్న మీ విధానాలు మానుకోండి అని చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది. టిప్పు సుల్తాన్ విగ్రహానికి సంబంధించి మొన్నటి రోజు కార్యక్రమం కొనసాగితే టిప్పు సుల్తాన్ను మీరు దేశద్రోహిగా మాట్లాడడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో ఇది ఇది విజయభాస్కర్ రెడ్డో లేకపోతే ఇంకొక పార్టీతో ముద్రించింది కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి కమిటీ రూపొందించి తయారు చేసిన రాజ్యాంగం ఇది. రాజ్యాంగంలో మీరు చూస్తున్నారు, ఒకవైపు ఝాన్సీ లక్ష్మీబాయి, మరోవైపు టిప్పు సుల్తాన్. ఇది భారత రాజ్యాంగంలో ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తులుగా, ఈ దేశం కోసం అసువులు బాసిన అమరవీరులుగా భారత రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది. లిఖితంగా రాసిన విషయాల్లో స్పష్టంగా ఇక్కడ ఉంది అంతా కూడా, దానికి సంబంధించిన విషయాలు కూడా టిప్పు సుల్తాన్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ తర్వాత దాన్ని మీరు వాళ్ళకి తెలియజెప్తున్నా. ఇక్కడ వ్రాతప్రతిలో టైప్ చేసిన మ్యాటర్లు అంటే వ్రాతప్రతి వేరే ఉంది, దాని విషయాలు లోపల విషయాలు ఇక్కడ పొందుపరుస్తున్నాం. పొందుపరిచిన విషయాల్లో కూడా టిప్పు సుల్తాన్, లక్ష్మీబాయి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి పేర్లు కూడా, ఎవరైతే అసూలు బాసారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలా. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టకూడదని మీరు మాట్లాడుతున్నప్పుడు మరి రాజ్యాంగంలో టిప్పు సుల్తాన్ ఉన్నారు, మరి ఈ దేశం కోసం అసూలు బాసిన నేతగా ఆ రాజ్యాంగానికి లోబడే మీరు పరిపాలన కొనసాగించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఈరోజు. మరి మీ రాజ్యాంగం మీద గౌరవం లేదా మీకు? మీకు కేవలం తాత్కాలిక విషయాల మీద మత విద్వేషాలు రెచ్చగొట్టే అధికారంలోకి రావడం తప్ప ఈ భారతదేశం యొక్క స్వరూప స్వభావాలను అర్థం చేసుకొని మీరు ముందుకు పోవడం లేదు. అసలు భారతదేశంలో మహాత్మా గాంధీ గారు, జాతి పితగా పిలువబడే మహాత్మా గాంధీ, ఆ మహాత్మా గాంధీని గాడ్సే చంపితే గాడ్సే గుడిని కట్టిన మీరు ఈ భారతదేశాన్ని ఏ విధంగా గౌరవిస్తారని చెప్పి నేను అడుగుతున్నా. టిప్పు సుల్తాన్ ఈ దేశం కోసం అసూలు పాస్తే ఆయన విగ్రహం వద్దంటారు. మరి ఇదే అనంతపూర్ నగరంలో అమ్మవారి శాల ట్యాక్స్ కట్టలేదని చెప్పి 6 సంవత్సరాల క్రితం బీగం వేస్తే ఆ రోజు నేను వెళ్ళి అక్కడ తెరిపించడం జరిగింది. మరి మీరు ఆ రోజు బీజేపీ నాయకులుగా ఎక్కడికి వెళ్ళారు? ఈ అనంతపూర్ నగరంలో ఎక్కడే కానీ యోగా కేంద్రం లేకుండా ఉంటే మీ యోగాడే ప్రకటించముందే నేను అనంతపూర్ నగరంలో మా డివిజన్లో యోగా కేంద్రాన్ని, భవనాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈరోజు భారత రాజ్యాంగం మీద విలువ లేదు,
జాతిపితగా గుర్తింపబడిన మహాత్మా గాంధీ గాని గాంధీ గారిని చంపితే చంపిన గార్సే గారి గుడి కడుతున్న వ్యక్తులు మీరు ఎవరు దేశద్రోహులో ఎవరు మతద్రోహులో ఎవరు ఈ దేశ విభజన కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందో అర్థమవుతుంది ఈ రోజు ఇన్ని సంవత్సరాలు ఈ భారతదేశం ఐక్యంగా ఉండగలిగింది అంటే ఈ భారతదేశంలో ఉండగలిగిన అన్ని మతాల యొక్క గొప్పతనం అన్ని కులాల యొక్క గొప్పతనం అన్ని కులాల మతాల సాంప్రదాయాల యొక్క గొప్పతనం ఆ గొప్పతనాన్ని మీరు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసి ఒక మతపరంగానో కులపరంగానో ప్రాంతీయపరంగానో చీలిక తీసుకొచ్చి ఈ దేశంలో అరాచకం రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తే ఈ భారతదేశ ప్రజానీకం సహించదు మీకు తగిన బుద్ధి చెబుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా చరిత్ర తెలుసుకోండి చరిత్రను వక్రీకరించొద్దండి వక్రీకరించిన చరిత్రతో అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి వారికి తెలియజెప్తున్నా ఇంతకన్నా ఎక్కువ విషయాలు వాళ్ళకు ఎందుకంటే ఇంకా తెలుసుకోండి మీ రాజ్యాంగం చదవండి చట్టం చదవండి ఖచ్చితంగా అన్ని అనుమతులతో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం